ఒక విషయాన్ని నా పిల్లలకి చెప్పాలనుకుంటాను. ఎందుకంటే నేను యథార్థవంతుడినే. మీ అమ్మ ఎన్నో సంవత్సరాలుగా మంచం మీద ఉంది. క్రిందటి వారం ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళి అన్ని రకాల టెస్టులు చేయిస్తే ఇస్తేరమ్మ ఆమెకు క్యాన్సర్. వయసు అయిపోయింది. క్యాన్సర్ ఈరోజు వయసులో ఉన్న యువతలకు యువకులకు వచ్చేస్తుంది క్యాన్సర్ అనేది. కానీ అమ్మ 70 ఏళ్ళు దాటింది. తన జీవితంలో చాలా సర్వీస్ చేసింది. దేవుడు కోరుకుంటున్నాడు. తన పని అయిపోయింది, లేవలేదు, కూర్చోలేదు, పాడలేదు, చెప్పలేదు, విశ్రాంతి కావాలి. మానవ జీవితం ఏదో ఒకరోజు చావు తప్పదు. వయసులో ఎక్కువగా బ్రతికాము, ఎక్కువ కాలం అనుకుంటున్నావు, ఆ కాలంలో నువ్వు తండ్రి పని చెయ్యాలి. చావు ఒక రోగం రూపంలో రావచ్చు, ఒక యాక్సిడెంట్ రూపంలో రావచ్చు, మరొకరు అనేక కారణాల్లో చావు అనేది మీ ఎద్దకు రావచ్చు. కానీ నేను కోరుకునేది ఎన్నో సంవత్సరాలు ఒక ధర్మపత్నిగా ఆమె నాతో తన ప్రేమను పంచుకుంది, ఇద్దరు పిల్లల్నిచ్చింది. ఆ పిల్లలు దేవుని కొరకు ఉపయోగపడుతున్న కాలం ఇది. ఆ పిల్లలు దేవుని కొరకు ఉపయోగపడే కాలం వచ్చినంత వరకు ఆమె ఉండదేమో అనిపిస్తుంది. నా తోడు వీడిపోతుంది, నా తోడు వీడిపోతుంది, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే రోజులు ఆసన్నమయ్యాయి. తండ్రి దగ్గరికి వెళ్ళే రోజులు, విశ్వాసులున్న లోకానికి వెళ్ళే రోజులు. చావు అనేది భయపెట్టేది కాదు, భయపడేవాళ్ళం కాదు మనం, ఆహ్వానించేవాళ్ళం. డెత్ ఈజ్ ద గేట్ టు లైఫ్. వెళ్ళిపోతాం మనం, ఏదో రకంగా చావలసిందే మనం, ఈ తనువును చాలించవలసిందే. కనుక చావుకు భయపడకండి. కొంతకాలం మమకారం కలిసి తిరిగిన ప్రేమ కుటుంబంలో సహధర్మచారిణిగా ఉంటూ దేవుని సేవలో నా పిల్లలందరి దగ్గరికి ఇంచుమించు నేను పరిచయం చేశాను మీ అమ్మని. కానీ ఈరోజు రాలేదు, గత కొన్నేళ్లుగా రాలేదు. కానీ సెమినార్లో మాత్రం ఆమెని పిల్లలందరూ తోడిట్టుకుని వచ్చి మీకు చూపించేవారు, కూర్చోబెట్టేవారు. మిమ్మల్ని కాటేసేవాడు కూడా ఉన్నాడు, వాడు మిమ్మల్ని ఎరబెడతాడు. నా ఆశలను చంపాలనా, నేను దేవుని విషయంలో తప్పుకోవాలనా, నేను దేవుని పని చేయకుండా ఉండిపోవాలనా, నా భార్యను ఎందుకు దేవుడు తీసుకుపోతున్నాడని అనుకోవాలనా? ఎక్కడ కూడా మీ తండ్రిగా నేను విశ్వాసములో బలహీనుడును కాను, కాలేను. మీరు కూడా అంతే, నాలాగే ఉండాలి. ఏ విషయములోనూ ఎవ్వరికి మరణమునకైనను భయపడక, మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి, దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరదు. దిస్ ఇస్ ద కీ. రూఢిగా నమ్ముచున్నాను అన్నాడు.